మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి గ్రామాలలో చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మూడు రాజధానుల ఉపసంహరణ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఈ నిర్ణయం నిజమేనా ఇంతకాలంగా రాజధాని రైతులు పోరాటం చేస్తూ ఉంటే పట్టించుకునే జగన్ ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి మొదటి నుంచి మూడు రాజధానుల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా జగన్ నిర్ణయాన్ని నమ్మొచ్చా అంటూ ఏపీలో చర్చ జరుగుతోంది ముఖ్యంగా రాజధాని అమరావతి గ్రామాలలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికర చర్చకు కారణమవుతోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏపీకి మూడు రాజధానులుగా విశాఖ కర్నూలు అమరావతిలు కొనసాగుతాయని వెల్లడించారు పరిపాలనా రాజధానిగా విశాఖ న్యాయ రాజధానిగా కర్నూలు శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాజధాని గ్రామాల ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది రాజధానిగా అమరావతి కొనసాగాలని తమ భూములను త్యాగం చేస్తే మూడో రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వెల్లడించడం రుచించని అమరావతి ప్రాంత రైతులు అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు జగన్ నిర్ణయం మార్చుకోవాలని ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని నాటి నుంచి నేటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇక మూడు రాజధానులు ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించడం ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం కూడా పొందడం తెలిసిందే ఇదే సమయంలో సిఆర్డీఏను కూడా రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే చంద్రబాబుపై కోపంతో జగన్ తీసుకున్న నిర్ణయం అని భావించిన రాజధాని ప్రాంత రైతులు అనేక మార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంత రైతుల గోడు విన్న దాఖలాలు లేవు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వడివడిగా అడుగులు వేశారు రైతులు కోర్టుకెక్కినా సరే తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని విధాల ప్రయత్నాలు చేశారు ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని రాజధాని రైతుల పోరాటం పేడ ఆర్టిస్టుల పోరాటమని కేవలం తెలుగుదేశం పార్టీ బినామీల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని పదే పదే విమర్శించింది వైసీపీ ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కక్షతో జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదని రాజధాని ప్రాంత ప్రజలు భావిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పాతాళానికి చేరిపోయాయి రాజధాని నగరంలో కట్టిన బహుళ అంతస్తుల భవనాలు అపార్ట్మెంట్ల ధర పతనానికి చేరుకుంది రాజధాని నగరంగా ఉన్న అమరావతి ప్రాంతం ఒక్కసారిగా వెలవెలబోయింది అక్కడ వ్యాపారాలు ఒక్కసారిగా కుప్పకూలాయి ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో మూడు రాజధానుల నిర్ణయం దెబ్బకు ప్రజలు దిక్కుతోచన స్థితిలో పడిపోయారు జగన్ నిర్ణయాన్ని మార్చుకుంటారు అన్న భావన ఏమాత్రం ప్రజలకు లేకుండా పోయింది సడెన్గా హైకోర్టులో రాజధాని కేసుల విచారణ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం ప్రజలను ఆలోచించేలా చేస్తోంది ఇది నిజమేనా అని వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఇంతకాలం ఎంత పోరాటం చేసినా స్పందించిన జగన్ ఉన్న పడంగా మళ్ళీ మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా అమరావతిని జగన్ అంగీకరించాడన్న చర్చ ఏపీలో జరుగుతోంది కేవలం టీడీపీపై కక్షతో చంద్రబాబు నిర్మాణం చేశాడన్న కారణంతో అమరావతిని జగన్ ఇష్టపడరని అలాంటి జగన్ ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని అంగీకరిస్తారా అన్నది ప్రజలలో రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది రాజధాని అమరావతి పట్ల సానుకూలంగా స్పందించేవాడైతే జగన్ ఎప్పుడో స్పందించేవాడిని ఇంతకాలం తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంలో ఏదో మెలిక ఉందని రాజధాని గ్రామాలలో ప్రజలు గుసగుసలాడుతున్నారు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండు అని భావిస్తున్నారు ఒకవేళ ఇది కేవలం కోర్టు కేసుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం అయితే తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు అన్న అనుమానంతో ఉన్నారు అసలు ఊహించని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్తో రాజధాని ప్రాంత ప్రజలు కోలుకోలేకపోతున్నారు అసలేం జరిగిందో అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు జగన్ను నమ్మలేమని పలువురు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అని ఆసక్తిగా మారింది